హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ టిమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. రెగ్యులర్గా ఎవరైతే కామెంట్స్ రాస్తున్నారో బిగ్ బాస్ గురించి టిమిక్స్చర్ ఛానల్లో వీడియోస్ కింద, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొడుతున్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నచ్చకపోతే డిస్లైక్ కొడుతున్న వాళ్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే, టాస్క్, ఎస్, కెప్టెన్సీ టాస్క్ పెట్టాలి కదా, మా విడాకులు అని చెప్పి కెప్టెన్సీ టాస్క్ అన్నమాట. బిందు, అఖిల్ వీళ్ళిద్దరి మధ్య మా విడాకులు. బిగ్ బాస్ 2లో మాధవి, లత అండ్ ఇంకెవరండి పేరు మర్చిపోయాను, ఏదో పేర్లు పెట్టి రెండు బొమ్మలను లోపలికి పంపించి పెళ్లి చేయండి అని చెప్పి చెప్పాడు బిగ్ బాస్ 7వ వారమో 8వ వారమో. అంటే క్రూషియల్ వీక్స్లో గడుస్తున్న కొద్దీ అద్భుతమైన ఆట ఇవ్వాల్సిన దగ్గర పెళ్లి చేసే టాస్క్ ఇచ్చాడు. మన పెళ్లి క్యాసెట్టే మనం రెండోసారి చూసుకోం, ఆ వీడియోలో సీడీలో ఏది ఉంటే అది అసలు రెండోసారి చూడం మనం. అలాంటిది ఎవరో పెళ్ళి మనకు 3.5 రోజులు చూపించారు బిగ్ బాస్ 2లో, గుర్తుందిగా, ఇరిటేషన్ వచ్చింది అప్పుడు. సో బిగ్ బాస్కి ఏమర్థమైందంటే, పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప డబ్బులు రావు, అదే విడాకులు లాంటివి ఏమన్నా ప్రసారం చేస్తే భార్యాభర్తలు తన్నుకుంటూ ఉంటారు, జనాలు ఆసక్తికరంగా చూస్తుంటారు, డబ్బులు వస్తాయి అని చెప్పి ఆలోచించినట్టున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ 2 నుంచి లెసన్స్ లెర్న్డ్ అనమాట. సో మా విడాకులు అని చెప్పి టాస్క్ పెట్టించాడు. పెళ్లి చేస్తే గొడవలు తక్కువగా ఉంటాయి. విడాకులంటే మొత్తం గొడవలే కదండి, టీఆర్పీ విడాకులు అనమాట ఇవన్నీ. సో 4 ఏళ్ల క్రితం ఒక పిల్లబచ్చా సెలబ్రిటీ 18 సంవత్సరాలు నిండి నిండగానే గోడ దూకి జంప్ అనమాట. తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళి, తల్లిదండ్రులకు నచ్చకపోయినా సరే వెళ్ళి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడము. ఆ ఇద్దరు 6 నెలలు తిరగకుండానే తన్నుకొని తిట్టుకొని ఒక తెలుగు టీవీ ఛానల్, చిన్న చితక కాదు, చాలా పెద్ద తెలుగు టీవీ ఛానల్లో 3 గంటల సేపు చర్చ పెట్టారండి. అది సరిపోలేదు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ చర్చ. నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, ఆయన ఎక్కడ పోయాడు, వీళ్ళని కొట్టడానికి ట్రై చేశారు సార్, ఇవే అనమాట గోల. టీవీ న్యూస్ ఛానల్స్లో మీడియా యొక్క సమయాన్ని ఎలా వ్యర్థం చేశారని చెప్పి నాకు అనిపించింది. 6 నెలల తర్వాత చూస్తే ఈ పిల్ల సెలబ్రిటీ, ఆమె భర్త మీడియా ముందు, అంటే మీడియా ఛానల్లో కూర్చొని అంతా వాదించుకున్నారు కదా, 6 నెలల్లో మళ్ళీ కలిసిపోయారు. అన్నట్టు ఆ పిల్లబచ్చా సెలబ్రిటీ కూడా ఒకనొక బిగ్ బాస్లో ఉందండోయ్, ఫీమేల్ అండి ఆవిడ సెలబ్రిటీ. గొడవకి జంపు, 18 సంవత్సరాలు నిండి నిండగానే పెళ్లి చేసుకోవడాలు, వెయిట్ చేయడాలు, అంటే ఏ 16 ఏళ్ళ నుంచో లవ్ స్టార్ట్, వెంటనే పెళ్లి చేసుకుంటే గోళ గొడవ అవుతుంది, మైనర్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అది మళ్ళీ వేరే యాక్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎందుకు వచ్చిన బాధ, 18 ఇయర్స్ ఎప్పుడు నిండుతుందో చూసుకోవడము, నిండంగానే 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవడం, జంపు, ఎలాగూ సినిమాలలో కొన్ని అవకాశాలు ఉన్నాయి సెలబ్రిటీ కాబట్టి, 6 నెలల్లో తన్నుకోవడం, గోళ, అదంతా మనం భరించాలి టీవీ ఛానల్స్ ముందు. వచ్చిండి మెల్లగా వచ్చిండే. సరే, మహేష్ విట్ట వచ్చాడు మెల్లమెల్లగా, వచ్చి అక్కడ నించున్నాడు. చదువుతున్నాడు టాస్క్ ఏంటంటే, అఖిల్ వర్సెస్ బిందు, వీళ్ళిద్దరి మధ్య విడాకులు. నటరాజ్ మాస్టర్ ఏమో అఖిల్కు లాయరు, శివానేమో బిందుకు లాయరు, వాళ్ళ వాళ్ళ మిత్రులనే వాళ్ళ వాళ్లకు లాయర్స్గా పెట్టేశారు బిగ్ బాస్ వాళ్ళు. కనీసం ఈ టీమ్ డివిజన్లో కూడా ఒక పద్ధతి పాటిస్తారా అని చెప్పంటే, వాళ్ళు పాటించిన పద్ధతి ఏంటంటే ఎవరెవరి స్నేహితులను వాళ్ళ వాళ్ళకి వేసారు, ఇక స్నేహితులు కాని వాళ్ళని మిగిలిన వాళ్ళను అక్కడక్కడ అడ్జస్ట్ చేశారు టీమ్స్ లోపల. సో అఖిల్, బిందు వీళ్ళిద్దరిని ఎక్కువగా టార్గెట్ చేయడానికి బిగ్ బాస్ సిద్ధమయ్యాడు ఈ వారము. నటరాజ్ మాస్టర్ అండ్ శివ వీళ్ళ యొక్క తెలివితేటలను, లేకపోతే వీళ్ళ యొక్క వాదనలో పస ఉందా లేదా మన ముందుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. హౌస్మేట్స్, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్టర్స్ అన్నమాట, రెండు వైపులా విట్నెస్లుగా వచ్చి బోన్లో నిలబడి మాట్లాడచ్చు, వాదించవచ్చు. అయితే 5 పాయింట్స్ ఇచ్చారు. 1 రూడ్ బిహేవియర్, 2 అగ్రెసివ్నెస్, 3 కన్సర్న్ చూపించకపోవడము, 4 పార్షియాలిటీ, 5 అంట్రస్ట్ వర్తీనెస్. 5 పాయింట్స్ ఇచ్చారు. ఈ బేసిస్ మీద వాళ్ళు వాదనలు వినిపించాలి. ఈ 5 విషయాలలో ఏవైనా విషయాలను ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చేయాలి, లేకపోతే నిజాలు ఉంటే అవి చెప్పాలి వాళ్ళకేమనిపించిందో. అయితే అవుట్ సైడ్ విషయాలు వాడకూడదు అని చెప్పి ఒక రూల్ పెట్టాడండోయ్, ఎందుకంటే లోపల అసలే జాతిరత్నాలు, అతి తెలివి బ్యాచ్ కూడా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బయట అఖిల్ నాకు తెలుసు, అఖిల్ నా దగ్గర బయట 1000 రూపాయలు అప్పు చేశాడు, ఇంతవరకు ఇవ్వలేదు, లేకపోతే బిందు మాధవి చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేది, రాయి తీసుకొని మా ఇంట్లో ఉన్న జామ చెట్టుకు కొడితే అదొచ్చి మా ఇంట్లో ఉన్న కిటికీకి తగిలింది, వాళ్ళమ్మకు మా అమ్మకు పెద్ద గొడవ అయ్యింది, ఇట్లాంటివన్నీ చెప్పకూడదు సాక్షులు కానీ ఎవరు కానీ. లోపల ఏం జరిగాయో ఆ విషయాల గురించే మాట్లాడాలి, ఈ 4 వారాలలో జరిగిన విషయాల గురించి. అంటే బిగ్ బాస్ ఏం చేయదలుచుకున్నాడంటే, ఈ 4 వారాలలో గొడవలు, పొట్లాట్లు, రచ్చ, గోల అంత అవుతుంది కదా, అవన్నీ మర్చిపోయి కలిసిపోతూ ముందుకు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ కొత్త కొత్త గొడవలను సృష్టించుకుంటూ కొత్త కొత్త ఆటలలో కొత్త కొత్త
విషయాలను సృష్టించుకుంటూ కొత్త కొత్త స్నేహాలు ఏవి మొదలవ్వకుండా ఉన్న గొడవలని ఇంకా పెంచి పోషించడానికి అంటే అగ్నిలో ఆజ్యం పోయడం అంటారు. మంట మండుతూ ఉంటుంది, దాంట్లో నెయ్యి తీసుకొచ్చి పోసామనుకోండి, ఓ 2 లీటర్లు, ఏమవుతుంది, భగ్గున పైకి లేస్తుంది. ఆ 2 లీటర్ల నెయ్యి తీసుకొచ్చి పోయడానికి డిజైన్ చేయబడినటువంటి టాస్క్, అర్థమైందా? అందులోనూ ముఖ్యంగా అఖిల్ అండ్ బిందు మాధవి వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవను ఇంకా పెంచి పోషించదలుచుకున్నాడు. అలాగే విట్నెస్లలో ఎవరెవరు ఏం మాట్లాడతారు, ఎవరి వైపు ఉంటారు అన్నది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే టీమ్స్ ఆల్రెడీ డివైడ్ అయిపోయి ఉన్నాయిలేండి, మొత్తానికి నిందలు వేయాలండి. ఇక భార్యాభర్తలు విడాకులు అంటేనే అందులో కొన్ని నిజాలు కొన్ని నిందలు ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు నిందలు చెప్తున్నారు అనేది ఇక మనం చెప్పలేం, కేసు బై కేసు పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కూడా 100% చెప్పలేం. ఇంట్లో 4 గోడల మధ్య ఏం జరుగుతుంది ఏంటి అనేది అన్ని విషయాలు తెలియవు కదండి. ఇక ప్రూఫ్స్ మీద ఆధారపడి ఉంటుంది, విట్నెస్ల మీద ఆధారపడి ఉంటుంది. సరే, వారు రోజు చేస్తున్నది అదే కదా అని చెప్పి నాకు అనిపించింది, నిందలు వేయాలి అంటుంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు హౌస్లో అందరూ. కొద్దిమంది మాత్రం లాజికల్గా మాట్లాడుతున్నారు, కొద్దిమంది మాత్రం ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు. సరే, కోర్టు సెషన్స్ అవుతాయి అని చెప్పి చెప్పడానికి ఒక బెల్ మోగుతుంది. సో దట్ కోర్టు సెషన్ స్టార్ట్ అయినట్టు అర్థము. బెల్ ఆగితే సెషన్ ఎండ్ అవుతుంది. సో సెషన్ స్టార్టింగ్కు సెషన్ ఎండింగ్కు మధ్యలో వాదోపవాదాలు ఉంటాయి, బ్రేక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ సెషన్కు ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ సెషన్లో బిందు 2 నిందలను అఖిల్ మీద వెయ్యాలి, ఓకే, నటరాజ్ మాస్టర్ డిఫెండ్ చేయాలి. అంటే ఫస్ట్ నిందలు వేయాల్సింది బిందు అని చెప్పి కూడా బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. అంటే గేమ్ ఎలా స్టార్ట్ అవ్వాలనేది డిజైన్ చేసి ఇచ్చాడు. సెకండ్ సెషన్లో అఖిల్ 2 నిందలు బిందు మీద వెయ్యాలి, శివ డిఫెండ్ చేయాలి లాయర్. సో ప్రతి సెషను కోర్ట్ బెల్తో స్టార్ట్ అవుతుంది. గొడవ అయినంతసేపు అందరూ అక్కడే ఉండాలి. అంటే వాదోపవాదాలు అవన్నీ జరుగుతుంటే విట్నెస్లు ఎవరు కూడా ఏ బెడ్రూమ్ ఏరియాలోనో ఏ కుకింగ్ చేసుకుంటానో ఎక్కడ ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా చెప్పాడు బిగ్ బాస్. జడ్జి ఎవరు చేస్తారు, జడ్జి ఎవరు అని చెప్పి మహేష్ విట్ట అడిగాడు బిగ్ బాస్ను. టైం వచ్చినప్పుడు చెప్తానులే ఎలవాయా అని చెప్పి బిగ్ బాస్ అన్నాడు. ఓకే, సో మహేష్ను అందరు అదే అడిగితే అదే చెప్పాడు. అయితే వీళ్ళందరూ ఏం ఆలోచించుకుంటూ ఉన్నారంటే, ఇది చదువుతున్నప్పుడు బహుశా బిగ్ బాసే జడ్జ్ చేస్తాడేమో, లేకపోతే మనలో ఉన్నటువంటి వాళ్ళల్లోనే ఎవరినైనా సరే మనకు తెలియకుండా జడ్జిగా పెట్టారేమో, ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టున్నాయి. కానీ జడ్జిను ఆల్రెడీ బిగ్ బాస్ సిద్ధం చేశాడు అన్న విషయం మనకు ప్రోమోలోనే అర్థమైపోయింది. అవునా, ఈ మధ్యకాలంలో అసలు లోపల ఉన్న వాళ్ళకంటే ప్రోమోల ద్వారా కొన్ని విషయాలు మనకే ముందు అర్థమవుతున్నాయి. కేసు గెలవడానికి ఏమైనా చేయొచ్చు, ఏ పాయింట్స్ అయినా చెప్పొచ్చు అని చెప్పి ఆ టాస్క్ పేపర్లో ఉంది. మహేష్ విట్ట చదువుతుంటే ఎవరో కీచుకొని తీసుకొని క్రిమినల్ లాయర్స్ ఎలా ఉండాలి, క్రిమినల్ లాయర్స్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. బహుశా హర్యానా చెప్తున్నట్టుంది. మహేష్ విట్ట చదువుతూ ఉంటే ఏమని, కేసు గెలవడానికి ఏమైనా చేయొచ్చు అనే పాయింట్ మహేష్ విట్ట చదువుతుంటే హర్యానా క్రిమినల్ లాయర్స్ ఎలా ఉండాలి, క్రిమినల్ లాయర్స్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్తోంది, అందిస్తోంది. అయినా లోకజ్ఞానం లేకుండా యాంకరింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటే ఎట్లా అండి, అలాంటి యాంకర్స్ తయారయ్యారు. లోకజ్ఞానం ఉండదు, ఏమీ లేదు, టీవీ రంగము, దాంట్లో నా ఫేస్ కనిపించాలి, ఏదో యాంకరింగ్ చేయాలి, చేతులు మూతులు కళ్ళు అన్ని తిప్పుతూ మాట్లాడితే చాలు యాంకరు అనుకునే భ్రమ గత 20 ఇయర్స్లో వచ్చేసింది. కాబట్టి అదే విషయాన్ని పట్టుకొని యాంకరింగ్ చేయడానికి చాలామంది వస్తున్నారు. లోకజ్ఞానం ఉండదు, క్రిమినల్ లాయర్స్లా ఉండాలంట, క్రిమినల్ లాయర్స్లా ఉండాలి. గడిద ఎగ్గేం కాదు, సివిల్ లాయర్స్ అండే, సివిల్ లాయర్స్ తెల్లే. క్రిమినల్ లాయర్స్ ఏం చేస్తారు తెలీదా, అవసరం లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ నెత్తి మీద కోడిగుడ్లు కొట్టి హింసించడాలు, 2 గంటలు హార్స్ మీద కూర్చున్న తర్వాత నా జడ్జిమెంట్ నీకు ఆల్రెడీ ముందే తెలుసు కదా, ముందే నువ్వు దిగిపోవాల్సింది. ఆల్రెడీ నేను అనిల్కు జడ్జిమెంట్ ఇచ్చాను కాబట్టి, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు అనిల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాను కాబట్టి నీకు తెలుసు కాబట్టి నువ్వు కూడా ముందే దిగిపోవాల్సింది అని చెప్పి మాట్లాడ్డాలు, సంచాలక దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కనున్న వాళ్లను నామినేషన్లో పడేయించడాలు, ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారే వాటిని తప్పు అని చెప్పే వాళ్ళను క్రిమినల్ లాయర్స్ అంటారనమాట. అంటే మేమే క్రిమినల్ లాయర్స్, మేమంటే ఎవరండి, ప్రేక్షకులం క్రిమినల్ లాయర్స్. ఇప్పుడు ఓట్లు తక్కువగా వేస్తాం లోపల క్రిమినల్ పనులు ఇట్లాంటివన్నీ చేస్తుంటే, ఇతరులను బాధిస్తుంటే. అయితే లాజికల్గా ఒక పాయింట్ మాట్లాడుతుంటే ఆ పాయింట్ కూడా దానికి సమాధానం చెప్పలేక నన్ను బాధించారు అని చెప్పి సెల్ఫ్ సింపతీలతో ఏడుస్తుంటే దాన్ని కూడా మేము ఖండిస్తాం, దాన్ని కూడా గమనిస్తుంటాం క్రిమినల్ లాయర్స్ ప్రేక్షకులం. సరియైన తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిమినల్ లాయర్స్ కాదు, సివిల్ లాయర్స్ ఇప్పుడు అక్కడ ఉన్నది. సరే, సెషన్ గ్యాప్స్లో నెక్స్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. పెన్నులు పేపర్లు లోపలికి పంపిస్తూ ఉన్నారు రాసుకోవడానికి. అయితే మిత్ర కూడా అనుకుని ఉంటుంది, మిత్రకు పెన్ను పేపర్ ఎందుకండి బాబు, లిప్స్టిక్ టాయిలెట్ పేపర్ ఉండగా పెన్ను పేపర్ ఎందుకు దండగా అని చెప్పి మనసులో అనుకుని ఉంటుంది. అయితే ఈ లాయరు ఈ సెటప్ అనగానే చాలామంది సినిమా డైలాగులు ఇవన్నీ చెప్పే అవకాశం ఉంది. అసలే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది కాబట్టి వకీల్ సాబ్ దాని డైలాగులు కొన్ని చెప్పడం, సినిమా డైలాగులు మీమ్స్లోవి, లేకపోతే జాతిరత్నాలు సినిమాలో
హీరోయిన్ క్లైమాక్స్లో చెప్పే సొల్లు డైలాగులు ఇట్లాంటివన్నీ చెప్తారేమో అని చెప్పి బిగ్ బాస్ ముందే రాసి పంపించాడు. లాయర్ల యొక్క మేనరిజమ్స్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు, సినిమా డైలాగులు అంటే సినిమాలలో లాయర్స్ యొక్క మేనరిజమ్స్ అవన్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు, కొంచెం సీరియస్గా ఆడండి ఆట, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ కాదు అని చెప్పి బిగ్ బాస్ ఉద్దేశం. ఎనివే అఖిల్ వైపు ఆబ్వియస్గా ఎవరుంటారండి, ఆయన స్నేహితులందరినీ అఖిల్ వైపు వేసేయచ్చు. ఫస్ట్ అసలు టీం ఎలా డివైడ్ చేయాలంటే అఖిల్ వైపు ఆయన స్నేహితులందరినీ వేసేయండి. చెప్తా స్రవంతి, అజయ్, అఖిల్ను అఖిల్ బాబు అఖిల్ బాబు అని చెప్పి అఖిల్ చుట్టూ తిరుగుతున్నటువంటి నటరాజ్ మాస్టర్, అశ్యూరెడ్డి, ఈ నలుగురిని అఖిల్ పక్కన వేసేయండి. తేజస్విని వేసారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే వాళ్ళందరినీ బిందు వైపు వేసేయండి. బిందు స్నేహితులు ఎవరు అనంటే శివ అండ్ అనిల్ అనేది మనకు తెలుస్తుంది ప్రస్తుతానికి, మిగతా వాళ్ళందరినీ కూడా బిందు వైపు వేసారు. టీం డివిజన్ ఇలా జరిగింది. ఎక్కువ శాతం మంది అఖిల్కి సపోర్టర్సే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బిందు టీంలో కూడా అఖిల్ సపోర్టర్స్ ఉన్నారు, అది కూడా మనకు కనిపిస్తూనే ఉంది సుస్పష్టంగా. ఇక ప్రిపేర్ అయ్యారండి విడివిడిగా. మనమే ముందు చెప్పేయచ్చు అవుట్పుట్ ఏంటంటే శివ అండి బెస్ట్ లాయర్గా అద్భుతంగా వాదిస్తాడు అని చెప్పి నాకు అనిపిస్తోంది. నెక్స్ట్ జడ్జ్ బిగ్ బాస్ కోడలు ముమైత్ ఖాన్ వస్తుంది కాబట్టి జడ్జ్ గారు రవితో జరిగిన ఇంటర్వ్యూలోనూ బయటికి వెళ్తున్నప్పుడు అఖిల్తో క్లోజ్గా ఉన్నాను అని చెప్పి మాట్లాడింది కాబట్టి, అఖిల్తో క్లోజ్గా ఉంది ఫస్ట్ వీక్ అది కూడా మనం చూసాం కాబట్టి అఖిల్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జడ్జు, అఖిల్ టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జడ్జి వల్ల అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఎందుకంటే జడ్జి యొక్క ప్రిజుడైస్ వల్ల గెలిచే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. ఆ ప్రిజుడైస్ని కూడా మొత్తం బద్దలు కొట్టి లాజికల్ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తుందా లేదా ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. అఫ్కోర్స్ అఖిల్ టీం వైపు నుంచి లాజికల్ పాయింట్స్ ఉన్నాయంటే కన్సిడర్ చేయాలి, శివ టీం నుంచి అంటే బిందు టీం నుంచి లాజికల్ పాయింట్స్ ఉన్నాయంటే అవి కన్సిడర్ చేయాలి. లాయర్స్ ఏం మాట్లాడుతున్నారు, విట్నెస్లు ఏం చెప్తున్నారు అన్నీ కన్సిడర్ చేసి క్రోడీకరించి ముమాయిత్ ఖాన్ జడ్జిమెంట్ ఇవ్వగలితే దట్ ఈస్ రియల్లీ గ్రేట్. చూద్దాం. ఇక అందరూ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. ఓకే, శివ అంటున్నాడు ఒక వైఫ్గా విడాకులు అడగడానికి కారణం ఏంటి అంటే అఖిల్ సొంత అక్క స్రవంతినే మనం పిలుద్దాము అక్కడే ఇబ్బంది పడుతుంది అని. ఈవెన్ హమీదా కూడా అదే చెప్పింది, అవును స్రవంతి అక్క కాబట్టి ఆమెనే పిలిచి ఆమెనే సాక్ష్యంగా ప్రవేశపెడితే బాగుంటుంది అని. బలమైన సాక్ష్యం కదండి. తర్వాత మహేష్ అన్నాడు మనకు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే బిందు చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది పాయింట్ నెంబర్ వన్, పాయింట్ నెంబర్ టూ అఖిల్ కాస్త ఎమోషనల్ అయ్యాడంటే ఏడుస్తాడు, పాయింట్ నెంబర్ త్రీ మాస్టర్ ఏది పడితే అది అడ్డదిడ్డంగా మాట్లాడతాడు, ఈ మూడు మనకు ప్లస్ పాయింట్స్ అని చెప్పి మహేష్ అన్నాడు. కరెక్ట్గా చెప్పాడు. అయితే అఖిల్ ప్రతిసారి ఎమోషనల్ అయితే ఏడవాడు అది నేను ఒప్పుకోను, బట్ మాస్టర్ విషయంలో బిందు విషయంలో మాత్రం ఒప్పుకుంటాను మహేష్ ఇచ్చిన స్టేట్మెంట్. మహేష్ మాస్టర్ అడ్డదిడ్డంగా మాట్లాడతాడనేది మనకు అర్థమవుతూనే ఉంది. బిందు కూడా అంది మాస్టర్ లూజ్ టాక్ చేస్తాడు. తర్వాత హమీదా అంది మనం ఏం మాట్లాడినా లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు అని చెప్పి చెప్పింది. అయితే హమీదా చెప్పింది ఆ ఓవర్లాప్ అయిపోతూ స్పీడ్గా పక్కనున్న వాళ్ళు విన్నారో లేదో కానీ అది చాలా కీలకమైన పాయింట్, అందరూ ఆ టీంలో వినాల్సినటువంటి పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్, మనం లిమిట్ క్రాస్ అవ్వకూడదు అనేది. తర్వాత మహేష్ స్రవంతి ప్రత్యక్ష సాక్షి అయితే ఇంకేముందండి మనకు అదిరిపోతుంది అని చెప్పి ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత అఖిల్ టీం వాళ్ళు పాయింట్స్ రాసుకుంటున్నారు, బిందు కావాలనే గొడవలు పెట్టుకుంటుంది అన్న పాయింట్ ప్రొజెక్ట్ చేయాలి అనేది అఖిల్ టీం యొక్క ఆలోచన. స్రవంతి అండ్ తేజు మాట్లాడుకున్నారు ఫైవ్ పాయింట్స్కి మనం రాద్దాము అని. ఫైవ్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఇచ్చారు కదండి, చెప్పాను కదా నేను ఫైవ్ పాయింట్స్, రూడ్ బిహేవియర్, అగ్రెసివ్నెస్, కన్సర్న్ చూపించకపోవడము, పార్షియాలిటీ, అన్ట్రస్ట్ వర్తినెస్ ఇలాంటి పాయింట్స్ అన్నింటికి కూడా వీళ్ళు విడివిడిగా బిందు ఏం చేస్తుంది, నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి వీటికి అని చెప్పి రాసుకుంటారన్నమాట. ఇంకా కూడా కొన్ని పాయింట్స్ రాసుకోవచ్చు సబ్ పాయింట్స్. ఎనీవే ఇక బిందు టీం కూడా ఆలోచన ఏంటంటే బిందు చెప్తోంది అఖిల్ అజయ్ గురించి నా దగ్గర చెప్పాడు అంటే బ్యాడ్గా చెప్పాడు, రెండో పాయింట్ స్రవంతితో అన్ని పనులు చేయించుకొని ఆమెను ఇప్పుడు నామినేషన్లో పెట్టాడు అఖిల్, సో యూ క్యాంట్ ట్రస్ట్ హిమ్, అఖిల్ నిన్ను ట్రస్ట్ చేయలేవు, తన పక్కనే ఉన్నటువంటి స్నేహితులు ఇన్ని రోజులు స్నేహితులు తిరుగుతున్నారు, అలాంటి స్నేహితుడి గురించి నా దగ్గర బ్యాడ్గా మాట్లాడాడు అజయ్ గురించి, స్రవంతితో ఇన్ని పనులు చేయించుకొని ఇప్పుడు స్రవంతిని నామినేషన్లో పెట్టాడు అఖిల్. తర్వాత అజయ్ గురించి పట్టించుకోవట్లేదు, స్రవంతి గురించి పట్టించుకోవట్లేదు కదా, ఓ పక్కనేమో మళ్ళీ ఫ్రెండ్స్ అంటాడు. ఈ పాయింట్ మనం హైలైట్ చేయాలి అనేది బిందు అంది. మహేష్ ప్రిపరేషన్ చేయించాడు, ఫర్ ఎగ్జాంపుల్ బిందు నేనే అఖిల్ అనుకో, ఓకే ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ చెప్పావు ఏమని స్రవంతి అండ్ అజయ్ పాయింట్స్, నువ్వు నేమ్ అన్నీ తీసి చెప్తే నేనేమంటానంటే అవును నాకు రిలేషన్షిప్స్ కంటే ఆట ముఖ్యము అని చెప్పి అంటాను, అఖిల్ అలా అంటాడు అప్పుడేం చేస్తావు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆలోచించుకున్నారు శివ ఏమన్నాడంటే అలా మాట్లాడితే మనం మాట్లాడదాము, పోయిన వారం అంటే అంతకుముందు బోట్స్ నామినేషన్ అయింది కదండి, ఆ నామినేషన్ ప్రక్రియలో నా ఫ్రెండు అని చెప్పి అఖిల్ మాట్లాడాడు అజయ్ గురించి, అంతే కదా నా ఫ్రెండు, అసలు నేను చెప్పను నెగిటివ్ పాయింట్సే చెప్పను నా ఫ్రెండ్ గురించి అని చెప్పి మాట్లాడాడు, మరి బిందు దగ్గర అజయ్ గురించి నెగిటివ్ ఎలా చెప్పాడు, సో ఆ పాయింట్ తీసుకొస్తాను అని చెప్పి శివ అన్నాడు, లాజికల్గా ఉంది. తర్వాత బిందు
అందరి ముందు పర్సనల్ అటాక్ చేశాను అని చెప్పి ఏడ్చాడు. నేను ఆడా అని చెప్పి ఆ పాయింట్ తీసుకురావాలి. అసలు నేను పర్సనల్ అటాకే కాదు నేను చేసింది, నేను అన్న మీనింగ్ వేరు, ఆయన అర్థం చేసుకున్న మీనింగ్ వేరు అని చెప్పి బిందు చెప్పింది. తర్వాత మహేష్, ఒక ఇష్యూ అయినప్పుడు బలంగా వాదించాలి కానీ ఏడవడమేంటి, ఈ పాయింట్ కూడా మాట్లాడాలి అని మహేష్. ఇక బిందు పక్కన రెడీ అవుతున్న వాళ్ళని చూసి, మీరు పెళ్ళికి వస్తున్నారా విడాకులకు వస్తున్నారా అని చెప్పి, ఎందుకంటే రెడీ అవుతున్నారండి. మహేష్ కూడా పనిచేశాడు, కోర్టుకు ఇంత నీట్గా రెడీ అవుతున్నారా అని. ఇక నెక్స్ట్ అఖిల్ టీం, వాళ్ళ ప్రిపరేషన్. శ్రవంతి అంటోంది, ఓన్లీ శివాకే సపోర్ట్ ఇస్తుంది బిందు, పార్షియాలిటీ అన్న పాయింట్లో మనం ఇది బాగా హైలైట్ చేయాలి అని చెప్పి శ్రవంతి అంది. నిజమండి, అవును శ్రవంతి చెప్పింది కరెక్ట్, బిందు ఓన్లీ శివాక్ మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. అందుకే గుర్రాల మీద అందరు కూర్చున్నప్పుడు సరయుకు పాజిటివ్గా మాట్లాడుతూ వాదించింది బిందు, అనిల్కు పాజిటివ్గా మాట్లాడుతూ వాదించింది బిందు. తర్వాత అశ్వరెడ్డి, కెప్టెన్సీ టాస్క్ అక్కడ అంటే గుర్రం టాస్క్లో బిందు ఎవరికి సపోర్ట్ చేసింది అని చెప్పి మళ్ళీ అశ్వ అడిగింది. వెంటనే తేజు చెప్పింది, శివాక్ సపోర్ట్ చేసింది, సరయుకు సపోర్ట్ చేసింది, అనిల్కు సపోర్ట్ చేసింది బిందు, మహేష్కు సపోర్ట్ చేసింది బిందు అని చెప్పి వరుసగా పేర్లు చదువుతోంది. తేజు, నిజానికండి తేజుకు కూడా సపోర్ట్ చేసిండేది బిందు ఒక్క పని చేసుంటే. ఏంటో తెలుసా, ఆట లోపల ఆమెకు దెబ్బ తాకితే ఇబ్బంది కలిగితే తేజు మాట్లాడకుండా వాదించకుండా ఏమనకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఆమెకు అసలు డిస్గస్టింగ్గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, చిరాకు వచ్చింది, కోపం వచ్చింది తేజుకు, అన్ని కంట్రోల్ చేసుకుని పక్కకి వెళ్ళిపోయింది. ఆమె ఎవరితో, నటరాజ్ మాస్టర్తో, ఆయన హింసాత్మకంగా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి శ్రవంతి చెప్పిందే, బిందు చెప్పిందే, శివ పట్ల ఆయన హింసాత్మకంగా గేమ్ ఆడాడు అనే విషయం మనం చూసామే. తేజు పట్ల కూడా అలాగే హింసాత్మకంగా గేమ్ ఆడడం, ఆమెకు ఇబ్బంది కలగడం జరిగింది తేజుకు. ఆమె మాట్లాడకుండా కొన్ని విషయాల్లో చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది తేజుకు మాస్టర్ వల్ల, సైలెంట్గా ఉంటుంది. ఆ పాయింటే బిందు చెప్పింది తేజుకు గుర్ర మీద కూర్చున్నప్పుడు. సో తేజు గనక పాయింట్ మాట్లాడి ఉంటే అసలు తేజుకు కూడా సపోర్ట్ ఇచ్చి ఉండేది. ఎనీవే, నటరాజ్ మాస్టర్ గారు ఆయన ఏమంటారంటే, అంటే ఎందుకు సపోర్ట్ చేసిందో తెలుసా వేరే వాళ్ళకు, వీళ్ళందరూ అన్ఫిట్ అని చెప్పి చూపించడానికి సపోర్ట్ చేసింది అని చెప్పి ఈయన ఇల్లాజికల్ పాయింట్ ఒకటి పట్టుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. అసలు మ్యాటర్ ఏంటంటే హర్యానా నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడుకున్న వీడియో వేసి చూపిస్తే ఈయనను ఎందుకు కెప్టెన్ చేశారో అప్పుడు మొత్తం తెలిపోతుంది. ఇక కోర్ట్ సెషన్స్ స్టార్ట్ అవ్వకుండా కంటే ముందు అధ్యక్ష నమస్తే అని చెప్పి శివ స్టార్ట్ చేశాడు. ఒక మొగుడు ఒక పిల్లం, మరి నాయన భార్యాభర్తలు అనరా బాబు, నువ్వు లాయరు ఇప్పుడు కాస్త, ఇంకా యాంకర్ శివ యాంకరింగ్ ఈయన అనుకుంటే ఎట్లా. సరే ఒక మొగుడు ఒక పిల్లం అని చెప్పి ఆయన స్టార్ట్ చేయబోతుంటేనే సౌండ్ వినిపించింది, ముమాయత్ ఖాన్ ఎంట్రీ. జస్టిస్ చౌదరి రేంజ్లో ఎంట్రీ ఇచ్చింది ముమాయత్ ఖాన్. అదే టైప్లో బాగానే చేస్తుంది జడ్జిగా బిగ్ బాస్ కోడలు. ముమాయత్ ఖాన్ వచ్చి కుర్చీలో కూర్చోంది. అవును బిగ్ బాస్ కోడలు అని చెప్పి ఎందుకంటున్నానండి ముమాయత్ ఖాన్ను, అర్థం కాలే మీకు. కోడలు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వస్తుంది, అత్తగారింటికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతుంది. బిగ్ బాస్ 1 బాగా గుర్తుందా మీకు, ముమాయత్ ఖాన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో అనుకుంటా కొన్ని కేసులు నడుస్తున్నాయిగా, ఆ కేసుకు సంబంధించి అదే సెలబ్రిటీలను వరుసగా 14 మందినో 15 మందినో పెట్టారు కదండి, అందులో ముమాయత్ ఖాన్ని కూడా పిలిచారు. పిలిస్తే ఆమె మధ్యలో బిగ్ బాస్ మధ్యలో 2వ వారమో 3వ వారమో ఆమెకు బ్రేక్ ఇచ్చారు, చక్కగా బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి అవన్నీ అటెండ్ అయ్యి ప్రశాంతంగా అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది. అలా ఒక షార్ట్ బ్రేక్ అయితే దొరికింది ఆమెకు బయటికి వెళ్ళి రావడానికి. తర్వాత ఆమెను ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తే, ఏ లేదు లేదు బిగ్ బాస్ కూడా ఇక్కడ ఇంట్లోనే ఉండాలని చెప్పి సీక్రెట్ రూమ్లో పెట్టారు. పెట్టి మళ్ళీ లోపలికి పంపించారు. లోపలికి పంపించాక అసలు భయంకరంగా బిహేవ్ చేసింది. ఆ తర్వాత వెంటనే ఏం చేశారు ఆమెను ప్రేక్షకులు, నువ్వు వెళ్ళు తల్లే నీకు దండం అని చెప్పి బయటికి ఉద్వాసన పలికారు. ఇప్పుడైనా సరే మొట్టమొదటి వారమే ఆమెను బయటికి పంపించారు దండం తల్లే అని చెప్పి అనుకుంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది లోపలికి. ఈవెన్ మళ్ళీ ఇలాగే మొత్తం కొనసాగిస్తారా హౌస్లో, లేకపోతే జడ్జిగా మొత్తం ఆట ఆడించేసి మళ్ళీ బయటకు పంపిస్తారా మనకు తెలియదు, చూద్దాం. ఒకవేళ లోపలికి తీసుకురావాలి అనుకుంటే ముమాయత్ ఖాన్ బదులు ఆర్జే చైతన్ లోపల తీసుకొచ్చింటే బాగుండేది, గేమ్లో మజా ఉండేది అని చెప్పి నాకు అనిపిస్తుంది. లేదు శ్రీరాపాకాన్ని తీసుకొచ్చినా మజా ఉండేది గేమ్లో, ఆమెకు ఒక అవకాశం ఇచ్చినట్టుండేది, గేమ్లో మజా ఉండేది. ముమాయత్ ఖాన్ని కావాలంటే ఎన్నిసార్లంటే ఎన్నిసార్లు తీసుకొస్తారు, ఎన్నిసార్లంటే ఎన్నిసార్లు బయటకు పంపిస్తారు. సరే ఇక ముమాయత్ ఖాన్ వచ్చి కూర్చొని చదవలేక మొత్తానికి ఏదో డైలాగ్ చెప్తూ నవ్వుతూ మొత్తానికి స్టార్ట్ అంది. అందరూ సీరియస్గా చెయ్యాలి ఇది టాస్క్ అని చెప్పి మొదలు పెట్టింది. అంటే బిగ్ బాస్ వాళ్ళు ఆమెకు చెప్పారు కామెడీలు చేయొద్దు అని టాస్క్లో. సో అదే ఆమె కొనసాగించింది. శివ నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నావు, నీ మెయిన్ పాయింట్ ఏంటో క్లియర్గా చెప్పండి, లెట్ అస్ రెస్పెక్ట్ దిస్ కోర్ట్, హ్యావ్ సమ్ మేనర్స్, బీ సీరియస్ అబౌట్ దిస్ కేస్ అని చెప్పి చెప్పింది. ఇక నెక్స్ట్ శివ వచ్చి మొదలెట్టాడు 2 పాయింట్స్, ఎందుకంటే ఆయనే చెప్పాలి కదా ఫస్ట్. పర్సనల్ అటాక్ చేయడము ఒకటి, రెండోది నువ్వు ఆడా అని చెప్పి చెప్పడము అని చెప్పి మొదలెట్టాడు. భాషను అఖిల్ ఎలా మాట్లాడాడో ఆ ఆర్గ్యుమెంట్ లోపల అదే రకంగా మాట్లాడుతూ చెప్పడం వల్ల ఆయన బాధపడడం జరిగింది అని చెప్పి చెప్పాడు. ఈ సందులో హర్యానా ఏదో సొల్లు చెప్తుంటే జడ్జి హే ఆపు అని చెప్పి అంది, ఎందుకంటే జడ్జిని చూసి చెప్పండి అని చెప్పి శివాకి చెప్తుంది హర్యానా ఎలా చెప్పాలో.
ఈవిడకి సంచాలకత్వం ఇచ్చినప్పుడు ఏం చెప్పిందో చూశాంగా మనము. ఎందుకు సైలెంట్ కూర్చోవచ్చు హర్యానా, అవసరం వచ్చినప్పుడు మాట్లాడవచ్చు విట్నెస్ పిలిచినప్పుడు. ఎనీవే, క్లయింట్ బిందు ఆమె ఫోన్లో నుంచి ఉంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ బుక్పై ప్రమాణం చేయించి అన్ని నిజాలే చెప్తాను అని చెప్పి ఆమె చేత అనిపించి, అబద్ధాలు చెప్పను అనిపించి స్టార్ట్ చేశాడు శివ. క్వశ్చన్ అన్నమాట, ఏ ఉద్దేశ్యంతో ఆడా ఆడా అని చెప్పి అన్నారు మీరు అని చెప్పి క్వశ్చన్ వేశాడు శివ తన క్లయింట్ను. సో బిందు చెప్పడం మొదలెట్టింది, అఖిల్కు ఒక స్లాంగ్ ఉంది, నేను ఆడా, నేను తినా, నేను చెప్పా, నేను చెయ్యా ఇలా మాట్లాడుతుంటాడు కదా, ఆ స్లాంగ్ నాకు రిజిస్టర్ అయ్యింది, అతని స్లాంగ్ నా మెదడులో రిజిస్టర్ అయ్యింది. సో ఆ రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు అతను తన స్లాంగ్లో నేను ఆడా అని చెప్పి చెప్పినప్పుడు అదే స్లాంగ్లో అతని మేనరిజంతోనే నేను అతనికి ఆన్సర్ ఇచ్చాను, నేను ఆడా అన్న పాయింట్ ఆన్సర్ ఇచ్చాను. నా అర్థము ఆట గురించి అతన్ని ఆడా ఆడా ఆడమనిషివి అని చెప్పి అనడం కాదు నా ఉద్దేశము, కానీ నేను అలా అన్నాను అనుకుని అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు అని చెప్పి ఆమె చెప్తుంటేనే ఈ లాయర్ శివ, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని చెప్పి అన్నాడు. వెంటనే ఉమాయత్ ఖాన్, లాయర్గా నీ పన్ను చెయ్యి అని చెప్పింది శివాని. తర్వాత ఆ చర్చలో నేను ఆడను ప్లే అంటే ఆడను అనడానికి నేను ఆడా అని చెప్పి అన్నాడు. సేమ్ నేను అతని స్లాంగ్ రిపీట్ చేశాను తప్ప వాళ్ళందరూ అలా అనుకున్నారు అని చెప్పి నాకు తెలియదు, అతను అతని స్నేహితులు. అసలు గొడవ అయిపోయింది మా ఇద్దరి మధ్య, ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక బ్రేక్లా వచ్చింది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, ఏడ్చాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను అటాక్ చేస్తూ మాట్లాడాడు నేను ఆడా అన్నటువంటి పాయింట్ మీద. ఆ తర్వాత స్రవంతి నాతో మాట్లాడింది, నా తప్పుంటే నేను సారీ చెప్తాను కదా, అతను అలా ఎలా అనుకున్నాడు, నేను సారీ చెప్పను అని చెప్పి మాట్లాడాను. ఆడా అనే పదం బూతు పదం కాదు, ఆడా ఇస్ నాట్ బూతు, నేను ఏం చెప్పినా అందులో తప్పు వెతికి నన్ను పర్సనల్ అటాక్ చేస్తున్నారు అని చెప్పి బిందు చెప్పింది. తర్వాత నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ బిందును ప్రశ్నించడానికి వచ్చాడు, బిందు నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి అన్నాడు. నటరాజ్ మాస్టర్ ఏంటో ఏమో అండి, ఆయన నామినేషన్ చేస్తున్నప్పుడు పూనకంలాగా ఊగిపోతుంటాడు, తనని ఎవరన్నా నామినేషన్ చేస్తున్నప్పుడు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటాడు, ఇప్పుడు లాయర్గా మాట్లాడుతున్నప్పుడు నీట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడచ్చు పాయింట్, అసలు ఆయన ఎలా ఊగిపోతున్నాడంటే పాత సినిమాలలో నందమూరి తారక రామారావు గారు యువర్ ఆనర్ అని చెప్పి గట్టిగా అరిచి ఆ అరుపు దెబ్బకు ఆ కోర్టు గోడలు మొత్తం బదలైపోయేటట్టు గట్టిగా అరుస్తున్నాడు, అసలు ఊగిపోతున్నాడు ఆయన. శివ మాట్లాడుతున్నప్పుడు చూడండి నీట్గా క్వశ్చన్ వేస్తున్నాడు మాట్లాడుతున్నాడు, మాస్టర్ ఆ ఊగిపోతూ మాట్లాడడం ఏంటో నాకైతే. అది క్వశ్చన్ వేశాడు మాస్టర్, క్వశ్చన్ మాత్రం మనం చూస్తే బిందు నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి అడిగాడు. బిందు ఏమందంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతున్నాను, నేను అతడు అన్న పదాన్ని మాత్రమే రిపీట్ చేశాను తప్ప కొత్త పదం వాడలేదు అంది. వెంటనే శివ మధ్యలో మాట్లాడబోయాడు, నటరాజు వేలు చూపించి శివకు వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ముమాయిత్ ఖాన్ గారు చూస్తూ ఉన్నారు, ఈ లోపల ఆలోచించండి మీరు కూడా, వేలు చూపించి మాట్లాడడం ఎందుకండి, వీళ్ళందరూ సినిమా లాయర్లు అనుకుంటున్నారు, సినిమాలు చూసి చూసి కోర్టులో ఇలాగే వేలు చూపిస్తూ వేరే లాయర్కు ఇవన్నీ మాట్లాడారనుకోండి వేలు ఇరిసి అవతల వారేస్తారు. ఎలా ఇరుస్తారు, చట్టం ద్వారానే విధిస్తారు, డైరెక్ట్గా వేలు విరవరు, తీసుకెళ్లి లోపల వారేస్తారు, బార్ అసోసియేషన్కి కంప్లైంట్ ఇస్తారు, ఇలా వేళ్ళు చూపిస్తూ మాట్లాడాలు, ఎగరడాలు, దూకడాలు ఇవన్నీ చేస్తే పాయింట్ చెప్పాలి ఎప్పుడైనా కానీ, పాయింట్ ఎంత స్ట్రాంగ్ అయినా చెప్పు, ఎంత లాజికల్గానైనా చెప్పు, ఎంత లోతైన పాయింట్స్ చెప్పాలి తప్ప వేళ్ళు చూపిస్తూ ఇవన్నీ చూపిస్తే అది ఇక్కడ కోర్టు సీన్ కదా, అందుకని చెప్తున్నాను వేలు చూపించడం గురించి నటరాజ్ మాస్టర్. శివ ఆమెకు చెప్తున్నాడు ముమాయిత్ ఖాన్కి, వేలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు, వేలు చూపించొచ్చా ఇలా లాయర్కి, తోటి లాయర్కి అని, కానీ ఇంకా ఆమె పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు. నటరాజ్ మాస్టరు అడిగాడు బిందును, అంటే మీరు రెచ్చగొడుతున్నారా అఖిల్ను, అంటే మీకు ప్రొవోక్ చేసే లక్షణం ఉందా, మీరు అతనన్న పదాన్ని మీరెందుకు ఉపయోగించారు, అంటే అది ఇమిటేట్ చేయడం అంటే ఒక రకంగా వెక్కిరించడానికి ఎందుకు వస్తుంది కదా అన్న కోణంలో నటరాజ్ మాస్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ అక్కడ శివ అండ్ నటరాజ్ మధ్య కొంత చర్చ జరిగింది. సరే బిందు ఏమందంటే, బిందు లేదు లేదు లేదు, నేను అతనన్న పదాన్ని నేను రిపీట్ చేస్తున్నాను తప్ప అందులో తప్పేముంది అని చెప్పి బిందు మాట్లాడింది. అయితే నటరాజ్ మాస్టర్ వెంటనే ఏమన్నాడంటే, అసలు అప్పుడు డిబేట్ జరగాల్సింది నటరాజ్ అండ్ శివకు సంబంధించి కదా, అఖిల్తో నువ్వు ఎందుకు డిబేట్ చేసావు చెప్పు చెప్పు అని చెప్పి అన్నాడు. వెంటనే అండి బిందు నటరాజ్ మాస్టర్ గారు గాలి తీసి అవతలు పారేసింది టైర్కు. ఏమందంటే, అసలు అఖిల్ ఎందుకు డిబేట్ చేయడానికి వచ్చాడు అక్కడికి, అఖిల్ డిబేట్ చేయడానికి ఎందుకు వచ్చాడు నన్ను అంటున్నారు మీరు అంది. దెబ్బకు గాలి తీసేసింది నటరాజ్ మాస్టర్. 2 times అదే రిపీట్ చేశాడు, 2 times అదే ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆన్సర్ లేక నటరాజ్ మాస్టర్కు వెంటనే మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకొచ్చాడు, మీరు బిందు మీరు ఫ్రెండ్స్ని ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి, అదే ఫ్రెండ్స్ లేకపోతే బతకలేవు అని చెప్పి నువ్వు అన్నావు, ఎందుకు అన్నావు అని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చాడు. మొత్తం ఆలోచించండి, మనం కూడా టీమిక్స్చర్ ఛానల్లో చర్చించుకున్నాం 4 రోజుల క్రితం, హార్స్ టాస్క్ జరుగుతూ ఉన్నప్పుడు అసలు డిబేట్ జరగాల్సింది ఎవరికి చెప్పండి, అక్కడ
ఎవరైతే బెల్లు కొట్టారో వాళ్లకు వర్సెస్ వాళ్ళు ఎవరినైతే దింపాలనుకుంటున్నారో వాళ్లకు. ఫర్ ఎగ్జాంపుల్, అశురెడ్డి బెల్లు కొట్టి శివాను దింపడానికి ప్రయత్నం చేస్తుంటే అశురెడ్డి అండ్ శివాకు మధ్య డిబేట్ జరగాలి. అసలు నటరాజు కూడా అనవసరం అక్కడ కదా. అశు అండ్ శివ మధ్య జరగాలి, బెల్లు కొట్టిన వాళ్లకు ఎవరినైతే దింపాలనుకుంటున్నారో వాళ్లకు మధ్య. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలి, డిబేట్ అయిన తర్వాత అరియానా సంచాలక్ కాబట్టి ఆమె తన పాయింట్ ఏంటో పుట్ ఫార్వర్డ్ చేసి, ఈ లాజిక్ బాగుంది నువ్వు చెప్పింది అనో బాగాలేదనో తన పాయింట్ యాడ్ చేసో మొత్తానికి ఆ వ్యక్తిని దింపాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలి. అసలు మిగతా హౌస్ మేట్స్కి సభ్యులకు అనవసరం, అరియానా చేసినటువంటి తలకాయ నొప్పి పని. అసలు మిగతా వాళ్ళందరి ఓట్లను పరిగణలోకి తీసుకోవాలి అని, మిగతా వాళ్ళందరినీ డిబేట్లోకి దింపడాలు అనవసరం, అరియానా చేసినటువంటి తప్పుడు ఆట. ఈ ఆటనే బిందు కడిగి ఉతికారేసింది, గుర్తుంది కదా నామినేషన్ లోపల. అసలు డిజాస్టర్ అది, ఫెయిల్యూర్ అది, అటర్ఫ్లాపు. నువ్వు సంచాలక్గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి, నువ్వు చేసిందేంటి, అందరినీ దింపావు, మాట్లాడాము, ఓట్లు అంటావు, అసలు ఆ విధానం ఏంటి అని చెప్పి బిందు మాట్లాడింది. చూడండి, ఎవరు మాట్లాడలే నిజానికి ఇంతవరకు, మొన్న మండే రోజు మాట్లాడింది అమ్మాయి. బిందు మాట్లాడడం కంటే ముందే టీమిక్స్టర్ ఛానల్లో మనం అంతకు 2-3 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి అనిపించి ఉండొచ్చు, అఫ్కోర్స్ మీకు ఛానల్ లేకపోయి ఉండొచ్చు, మాట్లాడకపోయి ఉండొచ్చు, బట్ మీకు కూడా అనిపించిందా లేదా చెప్పండి. బెల్లు కొట్టిన వ్యక్తికి వాళ్ళు ఎవరినైతే దింపాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి మధ్య డిబేట్ జరగాలి తప్ప హౌస్లో ఉన్న ఇతరులను ఇన్వాల్వ్ చేయడం ఏంటి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు బిందు నటరాజ్ మాస్టర్ గాలి తీసేస్తూ అంది, చూడండి అఖిల్ ఎందుకు వచ్చాడు అక్కడ డిబేట్ చేయడానికి అని. ఎందుకంటే ఆయన ఆ నటరాజ్ చేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. నిజానికి బిందు కాదండి అక్కడికి వచ్చింది, అశు మాట్లాడుతూ ఉన్నప్పుడు అఖిల్ వచ్చాడు ఫస్ట్. గమనించండి, నిజానికి టాస్క్ స్టార్ట్ అవ్వడం కంటే ముందే అశు అండ్ అఖిల్ ఇద్దరూ మాట్లాడుకోవడాన్ని మనకు చూపించారు బిగ్ బాస్ వాళ్ళు. శివాను ఎలా దింపాలి, ఏం దింపాలి అన్నటువంటి పాయింట్ మీద కొంత చర్చ జరిగింది. శివ సెల్ఫ్ సెంటర్డ్ అనే పాయింట్ని హైలైట్ చేయాలి అని చెప్పి అఖిల్ అండ్ అశురెడ్డి ఇద్దరు కూడా చర్చించుకున్నారు టాస్క్ కంటే ముందే. ఓకే, సో ఆ పాయింట్ని తీసుకొని వచ్చాడు. సో నటరాజ్ మాస్టర్ అడిగినటువంటి క్వశ్చన్కు ఆయన టైర్కు ఆయనే గాయలు తీసేసుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే అఖిల్ సరయూని కూడా ప్రశ్నించాడండి. గమనించండి, సరయూ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మహేష్ వర్సెస్ నువ్వు అని వచ్చింది, ఇప్పుడు చెప్పు నువ్వు దిగిపోతావా, మహేష్ ఉండడం ఇంపార్టెంటా, ఇవన్నీ క్వశ్చన్స్ అఖిల్ కూడా వేశాడు వేరే వేరే వాళ్ళ విషయంలో. బిందు కూడా వేసింది, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, కారణం ఎవరంటే అరియానా. సో నటరాజ్ మాస్టర్ గారికి ఆ గేమ్ ఏ ఫార్మాట్లో జరిగింది అన్న విషయమే మొత్తం మర్చిపోయాడు. ఆయన మర్చిపోయి నువ్వు అఖిల్తో ఎందుకు డిబేట్ చేశావు, అక్కడ శివ వర్సెస్ నటరాజ్ జరగాలి కదా అని చెప్పి ఈయన అంటున్నాడు ఈ మహానుభావుడు. ఇక మిత్రాను సాక్షిగా ప్రవేశపెట్టాడు శివ. ఈ కన్ఫ్యూజింగ్ సాక్షి ఏం చెప్తుందబ్బా అని చెప్పి అనుకుంటే శివ రిపీటెడ్గా అడుగుతుంటే మిత్ర సైలెంట్గా ఉంది. మిత్ర భయపడుతుందా, భయపడుతున్నట్టు నటిస్తోందా నాకు అర్థం కాల. వెంటనే శివ అన్నాడు, నేను ఆడా అనే వర్డ్ ఆయన వాడినప్పుడు మీరు విన్నారా లేదా, మీరేం భయపడకండి చెప్పండి అని చెప్పి అన్నాడు. సో మిత్ర సమాధానం ఇస్తుంటే శివ చెప్పాడు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు సినిమా లాయర్ టైప్లో. వెంటనే ఉమాయత్ ఖాను, నేనేం చేయాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పన్ను చేయండి. నిజానికండి జడ్జిలు ఎవరు ఇట్లా అన్నారు. సరే ఎనీవే, శివ అండి అద్రగొట్టే పాయింట్ చెప్పాడండి, షాట్స్ ఆఫ్ నిజానికి శివకు ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఆన్సరు అంటే ఫస్ట్ మిత్ర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమని, నేను ఆడా నేను ఆడా అని చెప్పి అన్నాడు అఖిల్ నేను విన్నాను, దాని మీనింగ్ నేను ఆడను అని మేడం అర్థము, అంటే ప్లే ప్లేయింగ్ గురించి అన్నాడు అఖిల్ అని చెప్పి మిత్ర చెప్పింది. సరే శివ ఆన్సర్ ఏంటంటే, నేను ఆడా అనే వర్డ్కి లాంగ్వేజ్ అండి, అది భాష. భాష అనేది ఒకరి సొత్తు కాదు, ఎవరైనా ఉపయోగించవచ్చు భాషను. అఖిల్ ఒక్కడే ఉపయోగించాలనే ఉంది, నేను ఆడను అనే పదంలో ను అనే ఆ లెటర్ను తీసేసి నేను ఆడా నేను తినా అని చెప్పి అఖిల్ ఉపయోగించాడు అనుకోండి, వేరే వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు, వేరే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు భాష, అది ఎవరైనా ఉపయోగిస్తారు అని చెప్పి శివ బాగా మాట్లాడాడు. ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టు ఆడుతున్నాడు శివ ఈ లాయర్ టాస్క్ లోపల. తర్వాత ఏం జరిగింది అంతా కూడా మనం ఏం చేద్దాం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.